మెడికెర లక్ష్మీ బ్యారేజ్ పిల్లలు కుంగిన విషయం లోపల ఇక్కడ పరిశీలించేందుకు రాహుల్ గాంధీ తో పాటు ఇవాల స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కూడా వచ్చారు. అసలు ఏం గమనించారు, ఏమైంది, అసలు ఇక్కడ పరిశీలించింది ఏంది, నాయకులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్ బాబు సార్ నమస్తే అండి. సార్ అసలు ఏంటి, ఏం గమనించారు, రాహుల్ గాంధీ తో పాటు మీరు కూడా వెళ్ళారు, అక్కడ ఏం గమనించారు, ఏంటి పరిస్థితి? మేము గమనించేది ఏందనే ప్రజలు గమనించిండ్రు, మీడియా గమనించింది, యావత్ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఇంత పెద్ద చర్చ ఎందుకు జరుగుతూ ఉంది, గొప్పగా చెప్తున్న ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అసలు విషయం ఏందని మరి ఇక్కడికి వచ్చిన సందర్భంలో రాహుల్ గాంధీ గారు కూడా ఎక్కడైతే సింకేజ్ జరిగిందో, పిల్లల సింకేజ్ జరిగిందో చూడటానికి రాహుల్ గాంధీ కూడా వచ్చారు. అనేక విషయాలు వారు గమనించడం జరిగింది. నిపుణులతో మాట్లాడి ఏ సందర్భంలో ఏ కార్యక్రమం చేయాలనో చేయడం జరుగుతుంది. సరే ఇక్కడ ఎందుకు అసలు మీడియాను కానీ లోపలికి పోనివ్వట్లేరు, స్థానికులు ఏదైతే భూములు ఇచ్చాం మేము కానీ మాకు ఒక ఆవగింజంత ఉపయోగం కూడా లేదు, ఒక బిందు కూడా మాకు ఉపయోగపడడం లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళకి రావాల్సిన ఏదైతే భూములకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, ఉద్యోగం ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ధర్న కూడా చూసాం. ఈ ప్రాంత ప్రజలపై చిన్న చూపు చూసింది ఈ ప్రభుత్వం. మా భూములు పోయినాయి, మా ప్రాంత ప్రజల భూములు పోయినాయి, ఇల్లులు పోయినాయి, వాళ్ళ ఆస్తి పోయింది, వాళ్ళ కులవృత్తులు పోయినాయి, వారి తాత ముత్తాతలకు సంబంధించిన ఇసుక మాఫియా ద్వారా దౌర్జన్యంగా ఈరోజు ఇసుక మాఫియా రవాణా చేస్తూ ఉంది. కానీ ఏ కోశాన ఈరోజు ఈ ప్రాజెక్టుల వలన ఇక్కడ ఒక ఎకరం కాదు, పావెకరం కాదు కూడా సాగులోకి వచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయాలని వారి ఆవేదన, ఆందోళన, ఆక్రోషం అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ ఈరోజు రాహుల్ గాంధీ గారు వస్తున్న తరుణంలో వారికి కూడా చెప్పే ప్రయత్నం వారు చేయడం జరిగింది. ఇవాళ చూస్తున్నాం కేటీఆర్ ఏదైతే ఇక్కడ ఏం నష్టం లేదు, ప్రజలకి రూపాయి కూడా ఖర్చు కాదు, దీంతో ఏమీ అక్కడ ఇక్కడ ఏం జరగలేదు అన్న చందంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము మాట్లాడితే అపోజిషన్ అంటారు, ఇప్పుడు మీ ద్వారానే మేము చూసినాం, మీడియా ద్వారానే మేము చూడటం జరిగింది సింకేజ్ జరిగిందని. సింకేజ్ జరిగి కూలిపోతే అది ఎవరు సొమ్మండి? ప్రజలకు సంబంధించిన సంపద ఇది. ప్రతి ఒక్క వ్యక్తి ఈ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు, వారి ప్రతి ఒక్క రూపాయి ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయిలో వీరందరూ కూడా భాగస్వాములే. వారు సొమ్ములు అట్లా నీరు నీటి పాలు అవుతూ ఉంటే ఏం జరగలేదంటే ఏమైనా న్యాయమా ఇది? ఈరోజు అమ్మ మేము అందుకో మేము అడుగుతున్నాం, జ్యుడిషియల్ కమిషన్ ఏంటి, ఆ కమిషన్ ద్వారా నిజ నిజాలు తెలుస్తాయి, ఆ క్రమేణం అందరికీ కూడా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ గురించి మాట్లాడుకుంటుండగానే ఇవాళ అన్నం బ్యారేజ్ లోపల బుంగలు ఏర్పడ్డాయని చెప్పేసి ఇవాళ అదొక ఆందోళనకరిస్తు పరిస్థితి, అదొక సెన్సేషనల్గా మారిందని. ఇప్పుడు ఈరోజు మొన్న మేడిగడ్డ అయింది, నిన్న అన్నారం అయింది, ఇంకా 2 రోజులు అయితే సుందిల్లా, ఈరోజు అంత పైన నంది మేడారము, ఇంకా పైన ఇంకా వాడి కట్టడాలు, వీటన్నిటిలో కూడా కేవలం కాంట్రాక్టర్లకు ఉపయోగపడే కార్యక్రమం చేసి ప్రత్యేకంగా కనబడుతూ ఉంది. ప్రకృతి కూడా ఈరోజు ఎవరి వైపున నడుస్తూ ఉందో చూస్తూ ఉన్నారు. ప్రకృతికి విరుద్ధంగా ఏదైనా పనిచేసినప్పుడు, ప్రజలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో వారికి విరుద్ధంగా పనిచేసినప్పుడు ఏమవుతుందో మేము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వచ్చారు, ఇక్కడ పరిశీలించారు, కానీ ఏ విధమైన యాక్షన్ ప్లాన్ అనేది బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది, కానీ ఇవాళ ఎందుకు ఒక యాక్షన్ ప్లాన్ అనేది తీసుకోవడం లేదు, దాన్ని ఎలా చూస్తారు? ఈరోజు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు, ఈడ టీఆర్ఎస్కు ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీ ఎంఐఎం ఈ 3 పార్టీలు కలిపే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీతోని పోటీలో ఉన్నాయి, వారు 3 ఒకటే, ఇది ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఇది ఇది చెప్పాల్సింది ఏం లేదు, టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ప్రత్యేకంగా కనబడతా ఉంది. రాహుల్ గాంధీ వచ్చి వెళ్ళారు, ఆయనతో పాటు మీరు వచ్చారు స్థానిక ఎమ్మెల్యేగా, ఇక్కడ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మరి వాళ్ళ భూ నిర్వాసితులు అయితే మిమ్మల్ని పట్టుకొని ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి, అక్కడ సిఆర్పిఎఫ్ జవాన్లు పోలీసులు అడ్డుకొని ఉద్రిక్త పరిస్థితి, అనేక సందర్భాల్లో ధర్నా చేశారు, అనేక సందర్భాల్లో వారి ఆవేశం, వారి ఆక్రోధం అన్నీ కూడా చెప్పడం జరిగింది. మేము అసెంబ్లీలో అనేక సందర్భాల్లో వీరికి సంబంధించిన సమస్యలు తెలియజేయడం జరిగింది. ఈరోజు కొత్తది కాదు పాపం, ప్రతి సంవత్సరం ఇదే పనిచేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఈరోజు మేము చెప్తా ఉన్నాము, మేము చేసే ప్రతి అడుగు, మేము వేసే రాబోయే కాలంలో ప్రతి అడుగు 30 నవంబర్ తారీఖు తర్వాత
మేము పాజిటివ్ దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన ప్రధానమైన చిన్న కాలేశ్వరం ప్రాజెక్ట్ ఈ బ్యారేజీల నిర్మాణం వల్ల ముంపుకు గురవుతున్న గ్రామస్తుల విషయంలో ఒక సంవత్సరం కాలంలోనే ఈ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తాం మీరు గట్టిగా నిలబడండి ఈ రోజు ధైర్యంగా ఉండండి అని మా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను नष्ट जरिए दिन पूर्ति मैं चिन्ह कालेश्वर प्राजेक्ट विषय कालेश्वर प्राजेक्ट मंडल सार्लू रिप्रजेशन जी मंडल परिषद जिला परिषद नीचे तीर्मा असेंबली पंप जी सार गोदावरी भारी वर्षा तरह बैक वाटर वाल मुंपन रैतलकी नर संवर नूपाई पट नष्टरहार इधी वारी निर्लक्ष वैखरी धोरणी अवलंबिस्ट उ वारी समस्या अना प्रांत प्रजा पट्टुकड़े नीलू वेरे प्रांाल तरलीता इकड उ मंत्री निोजकवर्ग प्रजक नीति चुका उपयोगपड़ी इधंत दौर्भाग्यम पैस्थिंद रैत गोड़गोड़ एड़स्ता नर संवर ना पट नष्टरहार रूपये रैतक अंदर एनो सारे केटीआर को स्वयं मेम रिप्रजेशन जरिए अना पट्टुले दयचे मीडिया वालू गमन इधर दृष्टि मोत्ते अंदर तीव्र निरसन व्यक्तम पैस्थि नष्ट जगह दाखी प्रभुत्म वस्ते संवर लपल कालेश्वरा एर्पट्टे इवाद नष्ट रैतर लाभं विधा मेम प्रणा के हामी मोता इकड जगह नष्टा राहुल गांधी स्वयं चप्पन जरिए भारी नष्ट जी स्वयं उूसर अलागे इवा बीआरएस बीजेपी रूटे अच्छे राहुल गांधी स्पष्ट चुप्पन जरिए काबटे अला अलांट ऐन प्ला मेमी स्थाक प्रजल कोसम अडदंड निबड़ता श्रीधर बाबू चुप्त पैस्थ कैमरा मैन राजू तो नरेंद्र आरटीवी न्यूज वरंगल मरी वीडियो को सब्सक्राइब लेटेस्ट अपडेट्स को वाट्सएप चैनल फॉलो एंड लिंक डिस्क्रिप्शन लो उंदी।